జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ములుగు నియోజకవర్గంలో ప్రస్తుతం అసమ్మతి సెగలు రగులుతున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు అయిన పోరిక గోవింద్ నాయక్, రూప్ శంకర్, తాటి కృష్ణ, పూమా నాయక్ తదితరు కలిసి నిర్వహించిన అసమ్మతి ర్యాలీ అని ములుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ మంత్రి అయిన చందులాల్, పరిస్థితి ఎప్పటి నుండో బాగలేనందున అతని కుమారుడైన ప్రహ్లాద్, అతనికున్న రాజకీయ అవగాహన రాహిత్యం, నియంతృత్వ పోకడల వలన కార్యకర్తలు మరియు నాయకులు టిఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారని, నియోజకవర్గంలో ఇసుక మాఫియా, ఫోటరీ సంతకాల అభియోగం వంటి ఆరోపణలు ప్రహ్లాద్ పై ఉన్నాయని, కార్యకర్తలతో అతనిపై చాలా వ్యతిరేకత ఉందని, నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థిని మారిస్తే గాని గెలవలేమని, లేదంటే కాంగ్రెస్ గెలుపు ఖాయమని ములుగు నియోజకవర్గంలో మేధావులు, విద్యావంతులు, ఉద్యమంలో పనిచేసిన నాయకులు, ఎమ్మెల్యే పదవికి సరితూగే నాయకులు చాలా మంది ఉన్నారని, అందులో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని అధిష్టానం టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మనోభావాలకు వ్యతిరేకంగా చందులాల్కే టికెట్ కేటాయిస్తే మాత్రం తామే ఒక స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకుని గెలిపించి తీసుకువెళ్లి కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామని వారు అన్నారు. సుమారు 5,000 మంది కార్యకర్తలతో నియోజకవర్గ కేంద్రమైన ములుగులో భారీ ర్యాలీ, తెలంగాణ సాంప్రదాయ కళలు అయిన డప్పు చప్పుళ్లు, కోలాటాలు మరియు కోయ సాంప్రదాయ నృత్యాలతో నిర్వహించారు. ఈ అసమ్మతి వర్గంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, ఉద్యమకారుడు గోవింద్ నాయక్, రూప్ శంకర్, పూమా నాయక్, తాటి కృష్ణ, ఆలెం రామ్మూర్తి, వలీబాబా మరియు తదితరులు ఉన్నారు.